గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎందుకు కూర్చుంటుంది? ఇలా ఉన్నారు? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను ఇంటనే ఉన్నా. కిరస్ నాయిల్ పోసి తగలు పెట్టేస్తాను. పాపం పెరిగినట్టు పెరుగుంటుంది అక్క. చింతపండు వద్దు బాబు. నా పాట మీకే అంకితం, నా పాట మీకే అంకితం. చిప్పిచ్చిగా వాగేవంటే పళ్ళు రాలిపోతాయి, అంటే పళ్ళు రాలిపోతాయి. ఇవాళ తుఫాను భూకంపమో వచ్చేస్తుంది. అచ్చో బాబోయ్, తను గుర్తు చేసుకోండి సార్, ఇరిటేషన్ వచ్చేస్తుంది. గజనీకి ఈ విషయం మాత్రం బాగా గుర్తుంది. ఇవన్నీ ఎందుకు అడిగినాయో మమ్మీ? మరి ఎందుకు రా నీకు? క్వార్టర్ బాటిల్, రెండు ప్లేట్ బిర్యానీ పంపించండి. సేమ్ షేర్ చేసుకుంటారు. ఇదంతా నా కర్మ కర్మ కర్మ, ఇదంతా నా కర్మ కర్మ కర్మ. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ అరుణ. సో మీ అందరికీ ప్రతి వీడియోలోనూ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను కదా, మా క్రేజీ ముచ్చట్లు అని క్లిక్ చేస్తే క్రేజీ అరుణ బయటకు వచ్చేస్తుంది. సో అస్సలు మిస్ కాకుండా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, ఎందుకంటే స్టార్టింగ్లో చిన్న చిన్న క్లిప్స్ చూసే మీకు ఐడియా వచ్చి ఉంటుంది. సో ఎండింగ్ వరకు చూడండి, నన్ను ఆదరించండి, ఇలానే ముందుకు తీసుకెళ్ళండి. కంపల్సరీ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కంపల్సరీ కామెంట్ పెట్టండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మరి ఇంకెందుకు లేటు, ఫన్నీ ఫన్నీ వీడియోస్ అన్నిటిని చూసేసేయండి, ఎంజాయ్ చేయండి. నెలకు 5 సార్లు వైజాగ్ వెళ్తున్నట్ట, వాళ్ళ ఆవిడ కనుమారు వచ్చి ఆరాధిస్తే అక్కడ సెకండ్ సెటప్ పెట్టాడని తెలిసిందట. వాళ్ళ ఆవిడ ఏం చేసింది? ఊరుకుందా? ఎందుకు ఊరుకుంటుంది? కాఫీలో విషం కల్పించేసింది, కాఫీలో విషం కల్పించేసింది. మరెందుకురా నీకు, మరెందుకురా నీకు. హలో, మేము టాటా ఇన్కమ్ నుంచి మాట్లాడుతున్నాం అండి. చెప్పండి, మా సర్వీసెస్ ఏమైనా మీకు కావాలండి? కావాలండి. ఒక వాటర్ బాటిల్, ఒక క్వార్టర్ బాటిల్, రెండు ప్లేట్ బిర్యానీ పంపించండి. మరి ఎవరు చెప్తున్నారు? ఫోన్ ఎప్పుడు పడతాడు? ఈ రోజు సొసైటీ ఎట్లుందంటే వైఫైలకి పాస్వర్డ్లు పెట్టుకుంటారు సార్. ఒక ఇంటి బయట నుంచొని వైఫై వాడుకుందామంటే పాస్వర్డ్లు అంట సార్. ఒక వైఫై పాస్వర్డ్ షేర్ చేసుకోలేని సొసైటీ మా ప్రాబ్లమ్. సేమ్ షేర్ చేసుకుంటారు ఎవరు అన్నారు? నా దగ్గర 6 గుడ్లున్నాయి, అందులో 2 పగలగొట్టాను, 2 ఆమ్లెట్ వేశాను, 2 తిన్నాను. ఇంకా నా దగ్గర ఎన్ని గుడ్లు ఉంటాయి? ఈ బిల్లలు 4 రోజులు పొద్దున సాయంత్రం వేసుకో, మధ్యాహ్నం సాయంత్రం పెరిగినాం తప్పేం తినకే. అంటే రేపు పొద్దున టిఫిన్ కి పెసరెట్టు తినొచ్చు అంటారు. 4 రోజులు దాకా ఇడ్లీ తప్పేం తినకూడదు, అది కూడా పందారు వేసుకుని తినాలి. అంటే 4 రోజుల తర్వాత పెసరెట్టు తినొచ్చు అంటారు. ఓరిని పెసరెట్టు తగినట్టు ఏంటి అర్థం అవుతుంది మీట్లో? పెసరెట్టు 4 రోజుల తర్వాత పెసరెట్టు నాకు తీసుకురా, నేను తిని చెప్తాను, తినాలి. అంటే గట్టి చట్నీ. ఏంటి, నేను మిమ్మల్ని ఒకటి అడగనా? మీ అమ్మానానికి నీకు ఉన్న అలవాటే కదే, అడుక్కో అడుక్కో. రోడ్డు మీద ఒక పక్క 500, ఒక పక్క 1000 రూపాయలు పడున్నాయనుకోండి, మీరేం తీస్తారు? నేను నీలా తెలివి తక్కువ అనుకున్నవి 1000 రూపాయలే తీస్తాను. మీరు చాలా తెలివైన వాళ్ళు అనుకున్నానండి, 1000 రూపాయల నోట్లు బ్యాన్ అయ్యి చాలా కాలం అయింది. ఇప్పుడు అది ఇది మొత్తం కలిపి టోటల్ ఎంత? 40-45 వేలు అక్క. అంటే 10 రూపాయలు వడ్డీ కదక్క, ధర్మ వడ్డీ. పాపం పెరిగినట్టు పెరుగుంటది అక్క. ఎప్పుడు ఇస్తావు? అంటే రేపు ఎల్లుండి 18-16 నెలలు ఇచ్చేస్తా. ఇట్లానే అంటారు గానీ ఈ బండి ఎత్తి మన పాల బండ్లు అయ్యింది. బండిని మాత్రం టచ్ చేయొద్దు. ఏంది అంటే బండి ఫైనాన్స్ లో ఉంది, నేను ప్రాబ్లమ్స్ లో ఉన్నక్క. తోడబుట్టిన తమ్ముడు తిట్లే చేస్తావు అక్క. ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను ఇంతనే ఉన్నా. నువ్వు చెప్తానే ఉన్నావు, నేను ఇంతనే ఉన్నా. చెప్పు, నిన్నేం చెప్పుకున్నావు? చెప్పు, నిన్నేం చెప్పుకున్నావు? అంటే నేను కొంచెం గజనీ టైప్ సార్, నాకు పెద్దగా గుర్తుండదు. రాధా, నువ్వు చెప్పమ్మా. ఆమె పేరు స్వాతి సార్, ఆమె పేరు స్వాతి సార్. గజనీకి ఈ విషయం మాత్రం బాగా గుర్తుంది. సిగ్గు లేకపోతే సరే కూర్చో. అటెండెన్స్ లేకపోయినా పర్లేదు, కానీ ఈ క్లాస్ మాత్రం రాకూడదు. తీరుందా? పిల్లలు పుట్టాక మదర్స్కి ఉండే ప్రాబ్లమ్స్లో ఇది ఒక ప్రాబ్లం. అదేంటంటే, మా బరువు ఎలా తగ్గించుకోవాలి, పిల్లల బరువు ఎలా పెంచాలి? ఎలా పెంచాలి? ఎలా తినడానికి ఏం చేయాలి? మమ్మీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయి. ఇంట్లో గుడ్లు లేవు, చికెన్ చేయి. ఈరోజు శనివారం అది తినద్దు. నీ ఇష్టం ఉన్నా చేసుకుపోయి నాకేం అడగదు. నువ్వు పప్పు చేస్తే కూడా నీకు పప్పు చేయాలనిపిస్తే నాకు ఇవన్నీ ఎందుకు ఎందుకు అడిగినాయో మమ్మీ. ఆయసీని కొట్టావంట, ఎందుకు? డౌట్ వచ్చి. డౌట్ వస్తే కొట్టేస్తావా? చంపలేదు, సంతోషించు. ఏ అంటే లవ్ చేస్తున్నావు మా మేము. చాలా ప్లాట్లు తిరగాలి. వీళ్ళందరికీ పేమెంట్స్ ఇచ్చి. నువ్వు రోజు ఎన్ని లీటర్ల పాలు పోస్తున్నా? 3 లీటర్లు అండి. నాకు మా వారికి 1 లీటర్ పాలు చాలు కదా. ఎక్కువ సరైతే 2 లీటర్లు కట్ చేసి. అవును, 2 లీటర్లు కట్ చేస్తే వచ్చే కస్టమర్స్ కాఫీ ఎలా ఇస్తావు? అది మీ బిజినెస్ కి సంబంధించింది, బయట నుంచి తెప్పించుకోండి. రేపటి నుంచి పేపర్ అక్కర్లేదు. పేపర్ లేకపోతే ఎలా? నాకైతే అక్కర్లేదు, మీకు కావాలంటే తెప్పించుకుని.
బిల్ కట్టేయండి అన్నయ్య, సెటిల్ చేసి. ఆయనేమో ఆయన బిజినెస్ లో బిజీ, నేనేమో నా గొడవలో బిజీ. 9 అవర్స్ కరెంట్ కట్, ఇంకెందుకు మీ కేబుల్ టీవీ కట్. సరే మరి కౌన్ పడేగా కరోడ్పతి అడగరాపతి. అమ్మా రేపటి నుంచి పూలు తేవాలా లేకుంటే నేను కట్టా? ఆడవాడు పువ్వులు పెట్టుకునేది మొగుడి కోసం. నేను అందంగా కనపడాలని పువ్వులు పెట్టుకోవాలని మా ఆయన కనిపిస్తే ఆయన తెచ్చిస్తారు. అమ్మా సుధా వాగిల్లు చాలు, ఆయన లోపలికి తీసుకెళ్ళు. కుదరదత్తయ్యా, బయటికే తీసుకెళ్తాను. వీల్లేదు, ఇది నీ అత్తగారి ఆజ్ఞ. చాలా వీలుంది, ఇది మీ కోడలి గారి కోరిక. పిచ్చి పిచ్చిగా వాగేవంటే పళ్ళు రాలిపోతాయి, పిచ్చి పిచ్చిగా వాగేవంటే పళ్ళు రాలిపోతాయి. పెద్ద వేషాలు వేయకుండా నడు లోపలికి. ఏంటి తున్న పోతులు అడ్డంగా బలిసి తెగరచ్చిపోతున్నావు? కొట్టానంటే దవడ పగిలిపోతా. నీ కొడుకులాగా నన్ను గుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నావా? చెయ్యి నొరికి చేతిలో పెడతాను. మావయ్య గారిలాగా నన్ను చీకటి కొట్లో పడేద్దాం అనుకుంటున్నావా? కిరసనాయిల్ పోసి తగలబెట్టేస్తాను. అగ్గిపెట్టుందా? అగ్గిపెట్టుందా నుంచి నోటితో అడగచ్చు కదరా, ఇలా వరస్ట్ గా యాక్ట్ చేస్తాడు గలా. అదే ముక్కుపుడు కావాలంటే ఎలా అడుగుతారా? ఇలా ముక్కు లేట్గా అడుగుతావా? ఏతావాని అగ్గిపెట్టలేదు. దిస్ ఇస్ మై మమ్మా, మై క్యూట్ మమ్మా. ఈ నా కొడుకు, చెత్త నా కొడుకు. మనం కష్టపడితే ఆదాయం, అనవసరంగా ఖర్చు పెడితే వ్యయం, మూసుకుని ఉంటే రాజపూజ్యం, ముక్కు చూడగా మాట్లాడామంటే అవమానం. ఇంతకు మించిన రాశి ఫలాలు ఎవరుకుంటాయి, ఎక్కడ ఉంటాయి? వన్ తాలి లైఫ్ టోటల్ గాలి. చి, అన్ని వదిలేసి ఎక్కడికన్నా వెళ్ళిపోవాలని ఉంది కొన్ని రోజులు. అయితే ఒక్క నిమిషం ఉండండి, ఒకసారి డీమార్ట్ వెళ్ళొచ్చేద్దామండి. నేను ఏ విషయం చెప్తున్నాను, ఏ విషయం మాట్లాడుతున్నావు? అంటే మీరు వచ్చేసరికి చాలా రోజులు టైం పడుతుందేమో కదండి. నీ తాగిడి తట్టుకోక వెళ్ళిపోతున్నాడు, నీ తాగిడి తట్టుకోక వెళ్ళిపోతున్నాడు. దేవుడా, ఒక 2-3 కోట్లు ఉంటే కింద పడి నేను పైకి వచ్చిన తర్వాత తిరిగి ఇచ్చేస్తా. పైసలు రెడీగా ఉన్నాయి, పైకి వచ్చి తీసుకోపో. రే మామ, వాషింగ్ మిషన్ లో బట్టలు ఉన్నాయి, పిండేసారే రా. గోధుమ పిండి ఏమంటావా, శనగ పిండి ఏమంటావా? ఈ జన్మకి బాగుపడవు. మా ఆయన పెళ్లి చూపులప్పుడు నేను పులిని అన్నాడు, కానీ ఇప్పుడు అనమంటే ఎందుకో అనట్లేదండి. ఎందుకంటే పెళ్ళయ్యాక పులి మీద దుర్గమ్మ కూర్చో ఉంది అంటే అన్నాడు. గాని ఆ ఊహ ఎంత బాగుందో. గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారు? గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారంటే చెప్పు. నాకు తెలీదు, నాకు తెలీదు. నువ్వు డిష్ బిల్లు కట్టవు, కరెంట్ బిల్లు కట్టవు, వైఫై బిల్లు కట్టావు, అన్ని నేనే కట్టినా కావాల్సినప్పుడు రిమోట్ మాత్రం. అప్పుడు ఇవన్నీ కూడా నువ్వే కట్టాలి. పక్కింటోడు ఎదురింటోడు కడితే సలసే అండాలంగా ఉంటది. ఏయ్ లూస్, చెప్పేది పూర్తిగా అనకుండా ఫోన్ కట్ చేసావా? లూస్ అని పిలవకండి, లూసీ అని పిలవండి. నేను అలాగే పిలుస్తానే లూస్. నేను బిల్ పే చేశాను, అయినా నా ఫోన్ ఎంత కట్ చేశారు? మీ పూర్తి పేరు, చిరునామా, జన్మదిన వివరాలు చెప్పగలరా? అందుకే నేను లూస్ అని పిలిచాను, ఇందాకే చెప్పాను కదా. కానీ జన్మదిన వివరములు తప్పు చెప్పారు కదా? కరెక్ట్ గానే చెప్పాను, జనవరి 1 1975 సంవత్సరం అని. జనవరి 1 తారీఖు వరకు అర్థమైనది, తర్వాత అర్థం కాలేదు. అర్థం కాలేదా? మరి నా పేరు లూసీ, నమస్కారములు చెప్పండి. నేను మీకు ఏ విధంగా పట్టించుకోలేదు. ఇంగ్లీష్ లో మాట్లాడితే ఎంత టైం వేస్ట్ కదా, ఏమైనా అర్థం కాకుంటే ఐ డింట్ అండర్స్టాండ్, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్ అనాలి. అదే తెలుగులో అయితే చాలా వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. నాకు చలిగా ఉండడం ఇష్టం ఉండదు, వేడిగా ఉండడం కూడా ఇష్టం లేదు. కొండకు గానీ సముద్రానికి గానీ వెళ్తే బాగుంటుంది. ఏదో తొందరపడు, ఒక మాట నా బాధపడ. పర్వాలేదు సార్, మీరు అనేవాళ్ళు మీ పడేవాళ్ళం, మీరు అనేవాళ్ళు మీ పడేవాళ్ళం. దేవుడు గాని వారా చెప్పినాక బాధ.
మోదీ గారు నేను ఒకటే. ఈ దేశంలో ఏం జరిగినా దానికి కారణం మోదీ గారే అయినట్టు, ఈ ఇంట్లో ఏం జరిగినా దానికి కారణం నేనే అంటారు, దానికి కారణం నేనే అంటారు. మా పిల్లలు తినకపోయినా, అల్ల చేసినా, మాట వినకపోయినా, ఫోన్ పగలగొట్టినా, ఇల్లు నీట్గా ఉంచకపోయినా, ఏం జరిగినా దానికి కారణం నేనే అంటారు. ఏంటో నా బతుకు. మీ ఫేవరెట్ కలర్ పింకా? అమ్మాయి అయితే పింకేనా, నా ఫేవరెట్ కలర్ బ్లాక్. హెల్మెట్ భార్య రెండు ఒకటే. నెత్తిన పెట్టుకున్నంత వరకు మీరు సేఫ్, లేదనుకో మీ ప్రాణానికే ప్రమాదం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? మీకేం తెలుసా బాబు అవుతారు? మాకేం తెలుసా? అసలు నీ కాడుల సంగతి పూర్తిగా తెలియదు ఇంకా. మేము ఏం చేసినా అంత పద్ధతిగా అంత పర్ఫెక్ట్ ఉంటుంది. సపోజ్ కు నేను పింఛన్ కార్డ్ కొంగ ఎట్లుంటారా? 60,000 ఆమెలు ఎక్కుంటావు. మరి ఫంక్షన్ కొంగ? 20,000 ఆమెలు ఎక్కుంటావు. మరి అంటావు. ఆహా ఆహా, ఇందులో మీ క్యారెక్టర్ పేరు సింగపూర్ రాజేశ్వరరావు. అంటే బాగా రిచ్చా? బాగా రిచ్. అలాగే కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం, విమత్సమైన హ్యుమానిటీ, కొంచెం కన్ని, భయంకరమైన బలుపు. మనం తప్పు చెయ్యలేదు అని తెలిసినప్పుడు తలవంచాల్సిన అవసరం లేదు. మన మాటకి విలువ లేదు అని తెలిసినప్పుడు వాదించాల్సిన అవసరమే లేదు. హలో, దిస్ మేనియక్ డిప్రెషన్. ఎప్పుడు ఇలా నిమ్మని డ్రీమ్స్ లో బతకడం కాదు. వేక్ అప్! వాట్ మిస్టర్ దశావతారం, గుడ్డు పోయిందా? పోలేదు, ఫుల్ బుడ్డి తాగి పడుకుంది, ఫుల్ బుడ్డి తాగి పడుకుంది. లైఫ్ లో నీ గోల్ ఏంటి? గోల కాదురా, గోల్. గోల్ గోల్ అంటే ఇప్పుడు సిట్కి మ్యూజిక్, జేకి ఫోటోగ్రఫీ, నాకు సివిల్స్. అలా నీకి శరణ్య విశ్వనాథ్ ఇంగ్లీష్ లో ఏమంటారు? ఓ అది కూడా తెలీదా? హస్బెండ్. ఓ నవ్వు ఆపుకుంటున్నావు కదరా. తాట తీస్తా కొడక, కోర్ల కాలేజ్ పక్కన బార్ ఓపెన్ చేసావేంది పద్మాష్? బగాయించుడా బిడ్డా, నీకెవడో హెల్ప్ చేస్తుండంట? గా సన్నాష్కి చెప్పు, గంటల దుకాణం బంద్ చేయకపోతే స్టేషన్ లో వడేసి తిర కట్టించి మరీ కారు పొడి గురిపిస్తారో. తలుపులు ముయ్యండి. ఏ, ఎవరిని వింటారన్నా? కాదండి, నా పాట మీరు తప్ప వీరు ఎవ్వరూ వినకూడదు. నా పాట మీకే అంకితం, నా పాట మీకే అంకితం. ఓ, ఏం కొట్టే వినే చిలక, ముస్తానుండు. నీ పాట నాకే, నాకే అంకితం. ఓకే, ఏది పాడు. మీరు నా మొహం అంక చూడకండి, నాకు సిగ్గేస్తుంది. నీ మొహం చూడకుండా ఇంకేం చూడమంటావు? మీరు వెనక్కి తిరగండి. నా దగ్గర ఎందుకు సిగ్గు? మీరు వెనక్కి తిరుగుతానే నా పాడతాను. ఓకే ఓకే ఓకే, నా వీపు చూసి పాడు పాడు. దేవుడా దేవుడా, అమ్మా నాన్న లేని వాళ్ళం, కూడు నీళ్ళు లేని వాళ్ళం. దేవుడా దేవుడా దేవుడా. అప్పు అప్పు, నీ అమ్మ కడుపులో బాంబు పెట్ట. దేవుడా దేవుడా అంటే ఎవరో పోయారనుకుంటారే. ఇది పాట కాదు, పాట కాదే చౌక్యాకలు, చౌక్ పాట కాదే చౌక్యాకలు, చౌక్. నీకెన్నిసార్లు చెప్పనా బాయ్య మాయ అని పిలవద్దని? మరి ఏమని పిలవంటావు? చంద్రశేఖర్ ని పేరు పెట్టి పిలవంటావా, లేకపోతే ఇదిగో అదిగో అని పిలవంటావా? కర్మ కర్మ, అసలు నీకేదని చెప్పాలనుకున్నా అదే పుత్తకు. ఎందుకన్నా నన్ను ఇక్కడికి తెచ్చుకుంది? ఇవో చూడు, కట్టుకున్న పిల్లాన్ని తెచ్చుకోవడం ఉంచుకోవడం అనకూడదు. నేనేమన్నా నీకు పెరసంగానే వినిపిస్తుందిలే. ఇదే పాల గ్లాసు ఆ పని ముందు తెచ్చుంటే ఆసుకుని ఆసుకుని తాగేవాడి అంతేగా? అంతేలే, నా రాతే దిక్కుమాలిన రాత, నా జాతకం ఏ చంద్రబో జాతకం, అసలు నేనంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకే అనవసరం నోరు పారేసుకుంటావు, నన్ను కాస్త అర్థం చేసుకో. అర్థం చేసుకునే ఉన్నాను, ఇన్నాళ్ళు పుట్టించో నన్ను వదిలిపెట్టి వచ్చావుగా, ఇదంతా నా కర్మ కర్మ కర్మ. నోరు మూసుకుని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే చంపేస్తా. చింతపండు అడిగితే చంపేస్తారా? ఏమేలా, మీ బావబల్లి కామెడీ చేస్తున్నాడు.
చింతపండు వద్దు బాబు, చింతపండు వద్దు బాబు. నా ప్రాబ్లమ్స్ చూసుకోవడానికి నాకు టైం సరిపోవటం లేదు. మళ్ళీ ఊళ్ళో గొడవలేని నాకెందుకే. మా అమ్మ ఏమో తీర్థయాత్రలకని వెళ్ళింది. మా పని పిల్ల ఒక రోజు వస్తే మూడు రోజులు డమాల్ రాదు. సిక్నింగ్ యార్, ఇంటి పని అంతా నేనే చూసుకోవాలి. చిన్న పాప ఏం చేస్తున్నావు ఇక్కడ? అబ్బాయికి లైన్ వేసుకుంటున్నాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, రాను రాను నీకు ఆటలు పాటలు ఎక్కువైపోతున్నాయి. ఆటలు ఆడాను కానీ ఇంకా పాటలు పాడలేదే. ఏం అక్కర్లేదు, బాబు మూసుకో, లోపలికి వెళ్ళు. నల్లవాడి అమ్మమ్మ అల్లరి పిల్లవాడి ఎట్టాగా ఉన్నది వాళ్ళమ్మి ఏటేటో అవుతుంది సిన్నమ్మి. కాలేదా పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల, నీ పైట గంగు జారింది గడుసు పిల్ల. రాక్షసి పొగరబోతు, ఏ రేంజ్ పొగరు అనుకున్నారు తెలుసా? అచ్చో బాబోయ్, తను గుర్తు చేసుకోండి చాలు ఇరిటేషన్ వచ్చేసి. అచ్చో బాబోయ్, తను గుర్తు చేసుకోండి చాలు ఇరిటేషన్ వచ్చేసి. ఐ కాన్ డు యూ హ్యావ్ అ హార్ట్? ఎవరైనా ఇలా తిడతారా? మిమ్మల్ని తిట్టినట్టు ఎందుకు ఫీల్ అవుతున్నారు? అప్పుడు మిమ్మల్ని ఇప్పుడు ఇంతలా తిట్టినా, ఇప్పుడు మిమ్మల్ని అప్పట్లో ఎంత బాగా చూసుకున్నామని తెలుసా? మీ మీద ఎక్కువ వాళ్ళు ఇచ్చాడు. వినే రకం అయితే అరిచి చెప్పచ్చు, లొంగే మనిషి అయితే బెదిరించి చూడొచ్చు. అనకూడదు గాని అది రాక్షసి బాబు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇవాళ తుఫానో భూకంపమో వచ్చేస్తుంది. ఎందుకే? ఆఫీస్ కి ఎప్పుడూ ఆలస్యంగా రానప్పు, అరగంట ఆలస్యంగా వచ్చినందుకు. ఆలస్యంగా వచ్చినందుకు చాలా రీజనబుల్ కారణం ఉంది. ఇవాళ ఒక వండర్ఫుల్ పర్సన్ కలిశాను. చూస్తూ టైం కూడా మర్చిపోయేంత వండర్ఫుల్ పర్సన్? అబ్బా వేళ కూడా ఆపవే. ఎవరో పేదవాళ్ళకి హెల్ప్ చేయడం కోసం తనకి ప్రమాదం జరుగుతుంది అని కూడా ఆలోచించకుండా ఫైట్ చేశాడు. హీస్ రియలీ గ్రేట్. మరి చూడడానికి ఫిగర్ ఎలా అనిపించింది? బాగానే ఉన్నాడనుకో. అయినా నేను చెప్పేది దాని గురించి కాదు. అలాంటి మంచితనం, ఆ మంచి గుణం ఈ రోజులు ఎవరికుంటాయి? ఫైట్ బాగుందన్నావు, ఫిగర్ బాగుందన్నావు, క్యారెక్టర్ బాగుందన్నావు. మొట్టమొదటిసారిగా ఒక మగాళ్ళు ఇన్ని బాగున్నాయని నువ్వు సర్టిఫికెట్ ఇచ్చావంటే. ఇదిగో నువ్వు పెద్ద తీరలేంతిక నోరు ముయ్యి. గుడ్ మార్నింగ్ మేడం. హస్బెండ్ ఇంట్లో ఉన్నాడనుకో, ఊరికే గొడవ పెట్టుకోవాలనిపిస్తే పెద్దాక గొడవ పడుతూనే ఉంటాము. అదే తను ఒక నాలుగు రోజులు ఊరికెళ్ళినా, మనం ఒక నాలుగు రోజులు మన మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినా ఊరికే గుర్తొస్తూనే ఉంటాడు. అదే కావచ్చు లవ్, వైఫ్ లవ్. 400. ఏంట్రా వేషాలా? అమీర్పేట నుండి ఇక్కడ రావడానికి 400? ఎలా కనిపిస్తున్నాను నీకు? శారీలో మస్తున్నారండి. అవునా? నిజమే? 400 ఏంటన్నా, 500 తీసుకో, వెళ్ళు పండుగ చేసుకో. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మార్నింగ్ పొట్టంతా రాయిలా టైట్ గా ఉంటుంది సార్. అది నాకెందుకు చెప్తున్నారు? మీరే కదా సార్ నా ప్రాబ్లం ఏంటో చెప్పమన్నారు. నా ఉద్దేశం అది కాదు. నాతో ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు? చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి సార్. ఏం చేస్తుంటారు మీరు? రేడియో వింటాం, స్టాంప్ కలెక్షన్, కలం స్నేహం. నేనన్నది బ్రతకడానికి ఏం చేస్తుంటారు? తింటుంటాను సార్. ఎవరిని నన్నా? అసలు మీరు నాతో ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు, ఎందుకు మాట్లాడదాం అనుకుంటున్నారు? అదేంటి సార్ అలా అంటారు? సాయంత్రం ఎందుకు చీకట పడుతుందంటే ఏం చెప్పమంటారు? మీకు పెళ్ళయిందా? మిమ్మల్ని మీ వైఫ్ వదిలేసి ఎంతకాలం అయింది? మీకెలా తెలుసు సార్? నీతో 5 నిమిషాలు మాట్లాడితే ఎవరికైనా తెలుస్తుంది. ఈ ఫన్నీ వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.